అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను ఒక మంచి మొక్క గురించి మీకు నేను చెప్తాను. ఇది ఈ మొక్క అందరికి తెలిసే ఉంటుంది, దీన్ని గడ్డి చామంతి అంటారు. చూడండి, ఈ యొక్క చిన్న మొక్క ఇది, ఈ యొక్క మొక్క సరిగా చూడండి, ఈ యొక్క చిన్న మొక్కని గడ్డి చామంతి అంటారు. అలాగే చిన్న చామంతి మరొక పేరు బెల్లపాకు, అంటే బెల్లపాకు అంటారు. అంటే మా ప్రాంతంలో పిలిచే పేరు బెల్లపాకు, గడ్డి చామంతి, చిన్న చామంతి, ఇలా మూడు పేర్లతో పిలుస్తారు. అయితే చూడండి, మీరు కూడా మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో ఒక్కసారి కామెంట్లు అయితే రాయండి. ఎందుకంటే ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ప్రాంతంలో పిలుస్తాం కాబట్టి మీ యొక్క ప్రాంతంలో ఏ పేరుతో పిలిస్తే తెలుస్తుందో పబ్లిక్కి, వారు కూడా ఈ యొక్క చెట్టు ఉపయోగం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క పేరుని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క చెట్టు దేనికి ఉపయోగపడుతుందంటే, తెగిన గాయాలు, ఎక్కడైతే తెగిన గాయాలు, అలాగే కొన్ని పుండులు, మొండి గాయాలు, షుగర్ పుండ్లు, అలాగే కొన్ని కుళ్ళిన గాయాలు, అంటే ఒంటి పైన, ఇప్పుడు అంటే ఈ కాలంలో గాయాలంటే కొంత తక్కువగా ఉంటాయి, కానీ పూర్వకాలంలో ఏదైనా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి వెంటనే అక్కడ మీద గాయం అవడం జరిగింది అన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆకుని, ఈ యొక్క ఆకు చూడండి ఎలా ఉంటుందో, ఇది ఈ యొక్క ఆకు అంటే గడ్డి చామంతి యొక్క ఆకు. ఈ యొక్క ఆకుని తీసుకొచ్చేసి రోట్లో వేసి బాగా దంచాలి. ఈ యొక్క ఆకుని తీసుకొచ్చేసి రోట్లో వేసి బాగా దంచాలి. బాగా రసం వస్తుంది అన్నమాట. ఆ యొక్క రసాన్ని ఆ పుండు పైన, ఆ యొక్క తెగిన గాయం పైన మనం వేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఇక్కడ కొంచెం పసుపు తీసుకోవాలి. ఆ యొక్క పసుపుని ఆ యొక్క పుండు పైన, గాయం పైన పెట్టేసి దానికి ఈ యొక్క తొక్కు ఉంటుంది కదా, మిగిలిన తొక్కు, ఈ యొక్క తొక్కుతో ఆ యొక్క పసుపును పెట్టేసి ఆ యొక్క గాయం మీద అలాగే పెట్టి పైన ఒక కాటన్ గుడ్డ, సిల్క్ గుడ్డ కాకుండా కాటన్ గుడ్డను పెట్టేసి గట్టిగా కట్టేసేవాళ్ళనమాట. కట్టేస్తే చూడండి, ఆ యొక్క పుండులో ఏదైతే పుండు మానని పుండు, మొండి పుండు అయితే ఉంటుందో, ఆ యొక్క పుండులో ఉన్న మానని పుండును సంబంధించిన క్రిములను అన్నిటిని కూడా చంపే శక్తి ఈ యొక్క గడ్డి చామంతికి ఉందన్నమాట. వెంటనే రెండు మూడు రోజుల్లోనే అదంతా కూడా మానిపోతుంది. చాలా చక్కగా ఆ యొక్క శరీరం అనేది మళ్ళీ ఎప్పట్లాగే గాయం పూర్తిగా మానిపోయి చక్కగా చూడటానికి అందమైన శరీరం ఏర్పడుతుంది అన్నమాట. కండ కూడా ఏర్పడుతుంది. ఈ యొక్క చెట్టు అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. దీన్నే బెల్లపాకు, గడ్డి చామంతి, చిన్న చామంతి అని అంటారు. అలాగే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో చెప్పండి. అలాగే ఈ యొక్క చెట్టు అనేది మీకు తెలిసి దేనికి పనికొస్తుందో ఒక్కసారి కామెంట్ రాయండి. ఎందుకంటే మరింతమందికి యొక్క విషయ పరిజ్ఞానం చేరే అవకాశం ఉంది. మన భారతీయ మూలిక శాస్త్రం అనేది ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేసి ఈ యొక్క ఉపయోగం కూడా రాయండి. ఇక చూడండి, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి. అందరికీ నమస్తే.